కానీ యెరూషలేములో ఆ మేడగది మీద వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. ఏం భాషతో తెలుసా? ఎన్ని ప్రాంతాల్లోంచి ఆ పండుగకు ప్రజలు వచ్చారో అన్ని ప్రాంతాల భాషలు మాట్లాడేస్తున్నారండి. పరిశుద్ధాత్మతో నిండుకుని ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన వారై దేవుని మూలముగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల భాషలలో మాట్లాడటం మొదలుపెట్టారు. రకరకాల భాషలు, వీళ్ళు మాట్లాడుతున్న భాషల్ని ఎరిగినటువంటి ప్రజలు ఆ చుట్టుపక్కలంతా గ్యాదర్ అయ్యారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు దేవుని మహిమపరిచారు భాషలలో. ఎన్ని రకాల భాషలు అంటే అక్కడ రాస్తాడు 14-15 రకాల భాషలు, 14-15 రకాల భాషలు. అన్ని ప్రాంతాల్లోంచి ప్రజలు అక్కడికి వస్తే అంత అన్ని భాషలు ఇక్కడున్న స్థానికులు మాట్లాడతారు. నమ్మగలరా? ఇది సాధ్యమేనా? ఇక్కడున్న స్థానికులు, చేపలు పట్టుకునేవారు, సామాన్యులు, చుట్టుపక్కల దేశ భాషలన్నీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఆ భాషల్లో జీవం గల దేవుని మహిమపరచడం అది చిన్న విషయమా, యాదృచ్ఛికమా, సాధారణమా? నో. అప్పుడు ఆ గ్యాదర్ అయిన వాళ్ళందరికీ విభ్రాంతి కలిగింది. పరిగెత్తుకుంటూ ఆకర్షింపబడి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే నిలిచున్నాడో, ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వీళ్ళందరూ ఆకర్షింపబడ్డారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆత్మ సహవాసంలో నిలిచారు. ఆ అగ్ని, భక్తుల మీద నిలిచిన అగ్నికి సమీపంలోకి వచ్చేసారు వీళ్ళందరూ. వచ్చినప్పుడు దాని ప్రభావం వారి మీద కూడా పనిచేయటం మొదలెట్టింది. వాళ్ళల్లో కొందరు విభ్రాంతి నుండి, వీరు ఇక్కడి స్థానికులు కదా, ఆయా దేశాల నుంచి మనం పండకొచ్చాం కదా, మన దేశ భాషలు అసలు వీళ్ళకి తెలిసే అవకాశమే లేదు, కానీ మనం ఎరిగిన మన దేశ భాషలలో వీరు దేవుని కార్యములను వివరించుచున్నారు, వీరు దేవుని మహిమపరచుచున్నారు, ఇదేమి 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 అని వారంతా తెల్లబోయి విభ్రాంతికి గురై, అసలు ఏం జరుగుతుంది, ఏంటి శబ్దం, ఏంటి వీళ్ళ మాటలేంటి అని విభ్రాంతికి గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలాంటి వాళ్ళ దగ్గర కూడా సుంఠాలు ఉంటారు, కొంతమంది సుంఠారకాలు, అట్లాంటి సుంఠారకాలు కొంతమంది అన్నారు, అరే మీ భాష లేదు, మా భాష లేదా, వీళ్ళేదో పొద్దున్నే పచ్చిమందు తాగినట్టున్నారు అన్నారు, క్రొత్త మద్యము సేవించినట్టున్నారు, క్రొత్త మద్యము సేవించి వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. వాళ్ళు ఈ మాట మాట్లాడినంత వరకు అపోస్తలు అందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మయంపరుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు ఇలాగ ఎప్పుడైతే అన్నారో అప్పుడు పేతురు నోరు తెరిచాడు. ఆ 11 కూడా పేతురు లేచి నిలిచి, సహోదరులారా, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, క్రొత్త మద్యం వీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగుతారా, పిచ్చోళ్ళారా పిచ్చోళ్ళారా అనలేదు కానీ, వీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగుతారు అని మొదలుపెట్టి, యోవేలు గ్రంథంలో అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని, లేఖనాన్ని మర్చిపోయారా? అదుగో ఆనాడు ఆ మహనీయుడు ప్రవచించిన ఆ ప్రవచన విధిగో ఇప్పుడు నెరవేరుతుందన్నాడు. ఇక సౌండ్ లేదు. ఎక్కడి నుంచి మాట్లాడి పేతురు గారు మాట్లాడటం మొదలుపెట్టి, మీరు ఆయనను సిలువ వేసి చంపించి తిరి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక తండ్రి అయిన దేవుడు 3వ నాడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఇందుకు మేమందరము సాక్షులమో, మా కళ్ళారా చూశాం, ఆయన సమాధిలో లేడో, ఆయన సమాధిని, మరణాన్ని, పాపమును గెలిచి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇందుకు మేమే సాక్షులం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం
ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి విషయము స్థిరపరచబడునని ఉంది కదా. ఇద్దరు ముగ్గురు కాదు, మేము అనేకులము కలిసి సాక్ష్యం ఇస్తున్నాం. ఈ సాక్ష్యం సత్యం కాదని మీలో ఎవరైనా అంటే దేవుని న్యాయవిధికి మీరు లెక్క చెప్పాలి, మీ ఇష్టం. కార్నర్ అయిపోయారు ఇక, ఇక మళ్ళా డైలాగ్ లేదు వాళ్ళకి. పేతురు మాట్లాడుతా మాట్లాడుతూనే ఉంటే హృదయంలో పొడవబడ్డారు. పొడవబడి సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలనన్నారు. పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు తెలుసా ఒక రహస్యం, లోకంలో పాపంలో శాపంలో మ్రగ్గుతున్న మనం నిజమైన దేవుణ్ణి ఎరగక నిజమునకు దేవుండ్లు కాని మన వంటి బలహీనులైన మనుషులను దేవుండ్లుగా చేసుకుని మొక్కుతున్న మన దీన స్థితిలో, సత్యం ఎరగని అమాయకపు స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని క్రీస్తునొద్దకు ఆకర్షించిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఫస్ట్ క్రీస్తునొద్దకు నడిపించాడు, క్రీస్తునొద్దకు నడిపించి ఆయనేంటో మనకు అర్థమయ్యేటట్టు చేశాడు, ఆయన మన కోసం ఏం చేశాడో మనకు గ్రహింపు కలిగించాడు. అదైన తర్వాత నువ్వేం చేయాలో నీకు గ్రహింపు కలిగించి మారు మనసులోకి నిన్ను నడిపించిన వాడు పరిశుద్ధాత్ముడే. క్రీస్తునొద్దకు ఆకర్షించిన వాడు ఆయనే, మారు మనసులోకి నిన్ను నడిపించిన వాడు ఆయనే. మారు మనసు పొందిన తరువాత నువ్వు చేయాల్సిన ఇంకొక కార్యం ఉంది అని నిన్ను బాప్తిస్మానికి నడిపించిన వాడు ఆయనే. నువ్వు అనుకుంటున్నావేమో నేనే తెలుసుకున్నా, నేనే మారు మనసు పొందా, నేనే బాప్తిస్మం పొందా అని ఒకవేళ తమరు అనుకుంటారేమో. నేను గట్టిగా చెప్తాను, అది కరెక్ట్ కాదు. మీరు పరిశుద్ధాత్మ వశులైనందుననే ఇవన్నీ జరిగినాయి. వారు ఆ శబ్దమునకు పరిగెత్తుకుంటూ వచ్చి అపోస్తలులు పరిశుద్ధులు ఉన్న ఆ శిబిరం చుట్టుముట్టారు. నాకు ఒక మాట చెప్తాను, యెరూషలేములో ఉన్నోళ్ళందరూ 3,000 మందేనా? యెరూషలేములో ఉన్నోళ్ళందరూ 3,000 మందేనా? 100,000 మంది ఉన్నారు, కానీ 3,000 మంది వచ్చారంటే ఆ శబ్దము దాని తాలూకు స్పర్శ పొందినవారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ పరిగెత్తారు అక్కడికి. ఈరోజు లోకంలో దైవ స్వరం వినబడుతుంది, దేవుని శబ్దం వినబడుతుంది, ఎంతమంది పరిగెత్తుతున్నారు? పరిగెత్తిన వాడెల్లా ధన్యుడు అదృష్టవంతుడు అంతే. దేవుని శబ్దం వినబడుతున్నప్పుడు ఆలకించి పరిగెత్తిన వాడెల్లా ధన్యుడు. దాన్ని గుర్తుపట్టి పరిగెత్తారు వీళ్ళందరూ. ఎక్కడికి? పరిశుద్ధాత్మ సహవాసానికి పరిగెత్తారు. తెలియదు అసలు అక్కడ జరుగుతుంది. ప్రపంచంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త స్వరం మనకి వినబడింది. వినబడ్డప్పుడు చాలామందికి వినబడ్డట్టే మనకు వినబడింది, కానీ వాళ్ళు విన్నట్టుగా మనం విన్నాం అయినా వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేకపోయాం. మనం ఆయన యొద్దకు నడిపించబడ్డాం, కారణం పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో జోక్యం చేసుకున్నాడు. నీకు తెలియకుండానే నీలో నీకు సొంత ఆలోచనలు వచ్చినట్టుగానే ఆలోచనలు రప్పించి నిన్ను చర్చికి తెచ్చిన వాడు ఆయనే. చర్చికి వచ్చి నువ్వు కూర్చుంటే దైవజనుడు మాట్లాడుతుంటే ఆ మాటలోని ఆంతర్యం నీకు అర్థమయ్యేటట్టు చేసి నేను ఇలాంటి బ్రతుకు బ్రతకూడదు, నేను క్రొత్త జీవితంలోకి రావాలి, నేను మారు మనసు పొందాలి అన్న గ్రహింపుని కలిగించిన వాడు కూడా ఆయనే. 100 మాటలు దైవజనుడు మాట్లాడితే 100 మాటల్లో నీకు అవసరమైన మాట అలాగ నీట్గా తెచ్చి నీ హృదయంలోకి పంపిన వాడు పరిశుద్ధాత్ముడే. ఆ విధంగా నిన్ను మారు మనసు అనుభవంలో నడిపించి తరువాత బాప్తిస్మానికి నిన్ను తెచ్చినవాడు ఆయనే. విచిత్రం చెప్పనా, ఈ 3 ఘట్టాల్లో సాతాను కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను అడ్డగించడానికి ట్రై చేశాడు. అయినా పరిశుద్ధాత్మ నిన్ను వదలకుండా వారి మాట లక్ష్య పెట్టొద్దు. నువ్వు నా కుమారి నా కుమారుడా, వారి మాటలకు భయపడవద్దు, లక్ష్య పెట్టొద్దు, లొంగిపోవద్దు, తెగించు, ధైర్యం చేయి, లేకపోతే రాబోతున్న ఉగ్రతలు బలవుతావు, నిత్య జీవాన్ని కోల్పోతావు,
నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతావు. తెగించు, ధైర్యం చేయని, నీకు తెగువను ధైర్యాన్నిచ్చి శత్రువు నిన్ను అడ్డగించడానికి ట్రై చేసినా సరే వాడి సంఖ్యలు తెంచి నువ్వు పరిగెత్తేటట్టు చేసిన వాడు పరిశుద్ధాత్ముడే. బాప్తిజమం పొందిన తరువాత నిన్ను దేవునికి ఇంకా దగ్గర చేసి ఇంకా దగ్గర చేసి ఇంకా దగ్గర చేసి నీలో ఆత్మల కొరకు భారాన్ని పుట్టించి ప్రభు పని చేయాలన్న కసిని నీలో రేపి నీ చేత ఇతరులకు సువార్త ప్రకటింపజేసిన వాడు ఆయనే. దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేయాలి, ఏదో ఒకటి నేను దేవుని కొరకు చేయాలనే ఆరాటం నీలో పుట్టించి నువ్వు చేస్తున్న ఏ పరిచర్య అయినా ఏ పాటిదైనా అది నీ చేత చేయించడానికి నిన్ను రేపిన వాడు కూడా పరిశుద్ధాత్ముడే. నువ్వు సిద్ధపడితే సిద్ధపడ్డ నీ చేత పరిచర్య చేయించడానికి దైవజనునితో పరిచారకులతో మాట్లాడి నీకు అవకాశం కల్పించిన వాడు పరిశుద్ధాత్ముడే. ఇవన్నీ మనుషుల రీత్యా మానవ ఆలోచనలను బట్టి జరిగినవి కాదు, వీటన్నిటిలోనూ పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది. నీలో సేవకత్వపు విలువలు కొలతలు రప్పించి ఆ విధంగా నిన్ను సిద్ధపరిచి ఆ విధమైన ఉపదేశాన్ని నీకిచ్చి దైవ సేవ కొరకు నిన్ను సిద్ధపరిచి అభిషేకించి నిలుపుకున్నవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఏమీ తెలియని ఒక సాధారణ సామాన్యమైన వ్యక్తిగా వచ్చిన నిన్ను శిక్షణలోనికి నడిపించి తనను గూర్చి ప్రకటించి తన జత పనిచేసేటువంటి తన తోడి జత పనివానిగా నిన్ను తీర్చిదిద్దినవాడు ఆ ఆదరణకర్తే. ఈ ఐదు ఘట్టాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో ఒత్తిళ్ళు నువ్వు ఎదుర్కొన్నావు. అన్నింటిలో నుంచి నిన్ను తన రెక్క కింద దాచి కాచి నేటి వరకు నిన్ను నిలబెట్టినవాడు ఆయనే. ఇంకేమి చెప్పుదును, ఆయనకే మహిమ. ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఉంది. ఇప్పుడు ఆయన శబ్దం చేయగానే యెరూషలేములోనే మొత్తం పరిగెత్తుకురాలా, ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తారు, వచ్చిన వాళ్ళందరూ. దేవుని పరిశుద్ధాత్మతో నిండిన పేతురు భక్తుడు మాట్లాడుతుంటే హృదయమందు పొడవబడిన వారే, సహోదరుదారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అన్నారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును. మేము రక్షణానుభవంలోనికి వచ్చాం, ఇదిగో ఇప్పుడు ఆ వరమును మేము స్వతంత్రించుకున్నాం. మీకు కావాలా ఈ వరం? మీకు కూడా కావాలా ఈ నడిపింపు? మీకు కూడా కావాలా ఈ శక్తి? మీకు కూడా కావాలా? మేము పొంది ఆనందిస్తున్న ఈ రక్షణానందం మీకు కావాలా? మీకు కావాలా? అయితే మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతి వాడు యేసు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీకు ఈ రెండు వస్తాయి. ఒకటి, పరిశుద్ధాత్మను వరము మీకు వస్తుంది. రెండు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ప్రత్యేకింపబడతారు కనుక రక్షణ పొందుతారు. రక్షణ పొందండి అని పిలుపునిస్తే ఇంచుమించు 3,000 మంది ఆ రోజు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఈ కార్యం అంతా కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో జరగల. కొంతమంది మారు మనసు పొందాయా అంటే, అన్న అంతకుముందు పెట్టి తాగేవాడిని ఇప్పుడు అరపెట్టుకు వచ్చాను, అరపెట్టు కూడా తాగటం మానేసి అప్పుడు వస్తానంటారు. నీ బొంద కూడా మానలేవు నువ్వు, నేను గ్యారంటీ ఇస్తా. నీ సొంతంగా నువ్వు పెట్టి మానేసి నువ్వు కట్టమానేసి కట్ట అంతకుముందు కట్ట బీడీలు తాగేవాడిని అన్న, ఇప్పుడు అరకట్ట తాగుతున్నాను, అరకట్ట కూడా ఆపేసి అంతకుముందు గుట్కాలు రోజుకి ఒక పెద్ద ఒక డజను ప్యాకెట్లు నవ్విలేవాడిని అన్న, ఇప్పుడు అర డజన్కి వచ్చాను, అంత మానేసి అప్పుడు. అరే నీ అంతటా నువ్వు అన్నీ మానుకుని నీ అంతటా నువ్వు నీతి నియమాల్లో పరిశుద్ధతలో పరిపూర్ణంగా నీ అంతటా నువ్వే నిలవగలిగితే యేసు రక్తం అవసరం లేదు, ఆత్మ అభిషేకం అవసరం లేదు నాయన. చక్కగా ఆయనే ప్రత్యక్షం, ఒరే అందరూ కాస్త నీతి నియమాల్లో నిలబడనరా అంటే అయిపోను, అందరూ నిలబడేస్తారు. ఆ శక్తి మన మూలపితృడికే లేదు, ఆదాముకి. ఆయన రక్తం పంచుకు పుట్టినాం మనం.
అసలు అసలు ఆరంభానికే లేనిది మనకు వచ్చిద్దా ముగింపులో. మనది ఏ జాతి? ఆదాం జాతి. చెప్పిన మాట ఇన్ని రకమేనా? ఆయన ఒకటి చెబితే మనం ఒకటి చేసే రకం. ఎప్పటి నుంచి లక్షణం? ఎప్పటి నుంచి లక్షణం? సంవత్సరంన్నర బిడ్డ దగ్గర నుంచి, సంవత్సరంన్నర బిడ్డలు. ఇప్పుడు మా ఇంట్లో రెండు శాలతీలు ఉన్నాయి. సంవత్సరంన్నర బిడ్డ ఒకటి, చిన్నక పసి బిడ్డ ఒకటి. ఆ పసి బిడ్డను ఎత్తుకుంటే ఈ సంవత్సరంన్నర దాగట్లా, ఎక్కడ లేని అసూయ కనపరుస్తుంది. చూస్తూ ఉంటాను నేను జాతి లక్షణం. ఏ జాతి? ఆదాము జాతి లక్షణం. ఆ ఏజ్ నుంచే దానిలో అసూయ పనిచేస్తుంది. ఆ చిన్నదాన్ని వదిలిపెట్టి దాన్ని చెల్లిని ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు, పెద్దగా ఏడుస్తుంది. మళ్ళీ దాన్ని దించి దీని వైపు చేతులు తప్పితే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి దేవునికి నచ్చని లక్షణాలతో ఎదుగుతున్నాం మనం. నీ అంతటా నువ్వు మానుకుంటావా? నీ అంతటా నువ్వు నిలవగలుగుతావా? నీ అంతటా నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధుడు అవుతావా? అయినాకు వస్తావా? ఏడిసినట్టుంది, కాళ్ళకు బురద ఉంది, నీళ్ళ దగ్గరకు వచ్చి కడుక్కోయి అంటే చచ్చా బురదన్నా, బురద బురదంతా పోయాక వస్తా అంటే బురద ఎట్ట పోయి ద్రా పిచ్చోడా అనాలనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. కాదు పిచ్చోడంటే ఊరుకోరు కొడతారు కదా, అందుకని అనలే. కానీ నీళ్ళ దగ్గరకు వస్తే పోయిద్ది, నీళ్ళలో కడిగి వేసుకుంటే పోయిద్ది, నీళ్ళు ఉంది. అందుకు నీ అంతటా నువ్వు నిలవగలిగితే నీకు యేసు రక్తం అవసరం లేదు. నీ అంతటా నువ్వు నిలవగలిగితే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం లేదు, అవసరం లేదు. అది నీకు చేత కాదు కాబట్టే ఆయన రక్తము చేత నిన్ను విమోచించి ఉచితముగా అనీతి మంతుడవైన నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు. నీతిమంతుడుగా తీర్చాడు కదా. నువ్వు చెడిపోయినోడివిరా, నా రక్తంతో నిన్ను గడి ఇక నుంచి నువ్వు మంచి ఒడివి అని రాశా, ఇక మంచిగా బతుకు అన్నాడు. రాయటం అయితే రాశావు, కానీ బతకటం మనకు చేతగాదే ఎట్ట అన్నావు నువ్వు. రాయటం అయితే రాశావు, ఇక నుంచి మంచి ఒడివిరా అన్నావు. ఏదో రెండు మూడు రోజులు అయ్యే మననం చేసుకుంటూ ఉంటా ప్రభువా. తర్వాత మళ్ళీ నాలో దరిద్రపు లక్షణాలు అనేవి మొదలు పెడతాయి కదా, ఏం చేయాలి ప్రభువా? అంటే ఇది నువ్వు అడుగుతావు నాకు తెలుసు, అందుకే నా రక్తము చేత నిన్ను విమోచించి నీతిమంతునిగా తీర్చిన నేనే. ఆ నీతిమంతుడు అన్న పేరుకు తగ్గ జీవితం జీవించినట్లు నా ఆత్మశక్తిని నీ మీదకి పంపుతున్నాను. నీ అంతటా నీ సొంతంగా నీ చేత కాదు, నా ఆత్మ నిన్ను నిలబెడతాడు నీతిలో. నీతిమంతునిగా నన్ను తీర్చే. అగో ఇది మొదటి స్టెప్. తీర్చి ఏం చేశాడు? నీదు ఆత్మతో నన్ను నింపినందున. చూడు రెండో స్టెప్ ఏంటి? నీతిమంతునిగా తీర్చేవాడు యేసు ఆయన రక్తంతో, నీతిలో నిన్ను నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ. అది ఈ రెండు చెబుతుంటే ఎన్రే అన్న, నేను బాగా మా అన్నావు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా సగం సగం భక్తి చేయను. అబ్బా పెద్ద మనిషి, వాళ్ళలాగా వీళ్ళలాగా సగం సగం భక్తి చేయను, నేను పూర్తిగా మారాకే వస్తా, అప్పుడు బొంత బాప్తీసం అంట. ఈయన మారేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది లేదు. గుర్తుపెట్టుకో తమ్ముడా, నీ అంతటా నువ్వు నీతిగా కంప్లీట్గా నిలవగలిగితే ఇంకా కావాల్సిందేముంది? నీకంత దమ్ము లేదనే కదా దేవుడు జోక్యం చేసుకున్నాడు. గుంటలో పడ్డాడు వాడికే వాడు పైకి వస్తే మనం కష్టపడి తాళ్ళు మోకులు వెతుక్కునే అవసరం ఏముంది? పడ్డాడు అనో రాలేను లాగండి అన్నో అంటే కదా తాడు తీసుకుని వాడికి వేసింది. మనుషుడు తనంతట తాను బయట పడలేకపోయినాడు కనుకనే దేవుడు దిగొచ్చి లాగాడు పైకి. చేజాపుతున్నాడు, రా రండి రండి యేసుని యోధకు.
వేగమే రండి రండి యేసుని యోధకురమ్మనుచున్నాడు దేవునికి మహిమ కాబట్టి ఇంకెక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను పూర్తిగా మారి కట్టబీడీలు మానుకొని చుట్టలన్నీ మానుకొని సిగరెట్లు మానుకొని కైని మానుకొని గుట్కా మానుకొని మానుకొని నువ్వు వచ్చి తెల్లారి ఆపాలి నేను చెబుతున్నా మానుకోవాలి అని నీకుంటే ముందు యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకోవాలి అది యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకోవాలి అప్పుడు నీకు తెలియకుండానే ఒక శక్తి నీలో విడుదలైతే అంతవరకు బానిసవైపోయిన ఆ బలహీనత నుంచి ఊహించనంత ఈజీగా తేలిగ్గా బయటపడతావు నేను మారు మనసు పొందకముందు నాకు సిగరెట్ అలవాటు ఉంది సిగరెట్ తాగుతాను నేను తాగా గాలోళ్ళతో తిరిగి గాలాళ్ళు అట్లు నేర్చుకున్నా మంచి నేర్పేవాళ్ళు తక్కువ మనకి చెడిపోయిన అలవాట్లు నేర్పేవాళ్ళు బలి ఎక్కువ ఒక వారం రోజులు కూడా సిగరెట్ మానలేదు నేను మానలేకపోయినా ఒక తీర్మానం చేసుకున్నా ఇక మాంట మన వల్ల కాదని యేసయ్య నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందాక అడ్రస్ కూడా లేదా సిగరెట్ బ్రాండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్రాండ్ అన్నమాట మన షాప్ దగ్గరికి వెళ్తే వాడే సిగరెట్ పెట్టియాల ఫలానా సిగరెట్ ప్యాకీ అని అడిగే పరిస్థితి లేదు ఇచ్చేస్తాడు నేను పోయి నిలబడితే ఆ బ్రాండ్ సిగరెట్ ఇస్తాడు అన్నమాట అట్ట మన సిగరెట్ దాకటం కూడా ఎట్లా రౌడీ వాళ్ళలాగా చేతులతో పాటు నోట్లోనే విన్యాసాలు సిగరెట్తో చిల్లర వేషాలన్నీ ఎటుపోయినాయో ఊడుసుకొని పోయినాయి అడ్రస్ కూడా లేవు దేవునికి స్తోత్రం 7 దినములు మానలేని బలహీనుడనైన నాకు అసలు దాన్ని కనీసం గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత అద్భుతమైన విడుదల ఎలా సాధ్యమైంది అది నా వలన అయినది కాదు నా దేవుని ఆత్మ వలన జరిగిన కార్యం కొంతమంది అడుగుతున్నారు అన్న నాకు ఈ వ్యసనం ఉంది నాకు ఈ బలహీనత ఉంది నాకు ఈ పాపం ఉంది నాకు ఈ తాపం ఉంది అని నేను చెబుతున్నా అటన్నింటిని వదిలించడానికి ఏసై పిలుతున్నారు రాయ్యా రాయ్యా అని నువ్వేమో వద్దులే ప్రభా నేను మంచోడిని కాదులే ప్రభా చండాలు పండు ప్రభా అరే నీకోసమే రా నేను వచ్చింది వద్దులే ప్రభా నేను మంచోడిని కాదని ఎట్ట జక్కయ్య దిగరా నీకోసమే వచ్చా ఊరు మొత్తానికి నువ్వు ఏం వేసినోడివి నువ్వు రాయ్యా నేను బాగు చేయడానికి వచ్చానంటే మర్యాదగా చెట్టు దిగి వచ్చాడు ఊరి మొత్తానికి రోసేసినోడు నాయన నువ్వు అయ్యా నిన్ను అందరట్టు అనుకుంటున్నారు రా నిన్ను బాగు చేద్దామన్నా చిన్నసించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చా నేను తేడా నువ్వు అనుకుంటున్నావు కదా నిన్ను మంచిగా నేను మారుస్తా అని వచ్చాడు వేసి అది పిలుస్తుంటే రారే ఈ అతినీతి మంతులు చేసేదేమో చెడిపోయిన పనులు డైలాగులేమో అతినీతి అన్నా మనం దేవుడు భక్తి చేస్తే అట్టిట్టు ఉండకూడదు అన్నా కరెక్ట్గా చేయాలా అంటే అర్థమైంది చేసేవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళని ఈడు చెడిపోయిన పనులు చేస్తా చేసేవాళ్ళు చెడిపోయిన వాళ్ళు అంట ఈడు వస్తే స్తంభం నిలబెడతాడంట అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది నేను తిక్కలవాళ్ళగా కనపడతా వాళ్ళకి నేను అటు చూస్తా ఒరే ఈ బాబు ఇవన్నీ ఇని 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 ఇంత జుట్టు ఇంత అయిపోయింది సగం పాటు ఊడిపోయింది నాకని చెబుతుంటాను నేను ఎట్లా సాధ్యమైంది ఎవ్వరికీ సాధ్యము కాదు నువ్వు వదిలించుకోవాలంటే దిక్కు లేదు ఏసే దిక్కుదా మారిపోద్ది నీ జీవితం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు నువ్వు మంచిగా మారాక బాప్తీసం పొందడం కాదు బాప్తీసం పొందిన తర్వాత మంచి అనేది నీలో స్టార్ట్ అయితే మంచిగా మారాక నువ్వు పరిశుద్ధాత్మను పొందడం కాదు పరిశుద్ధాత్మ శక్తి పొందితేనే మంచి అనే దానిలో నిలబడిపోతావు నువ్వు గట్టిగా ఇది సరే వీళ్ళందరూ వచ్చారు పొడవబడ్డారు మారు మనసు పొందారు ఆత్మ సహవాసానికి వచ్చారు ఫలితంగా వాళ్ళలో ఈ కార్యం జరిగింది పేతురు ప్రకటించాడు 3000 మంది చేర్చబడ్డారు 3000 మందిని అపోస్తలుల యొద్దకు ఆకర్షించింది ఎవరు వాళ్ళ పరిశుద్ధాత్మ వాళ్ళందరూ వచ్చినట్లు ఒక శబ్దం చేశాడు ఆ ధ్వని వాళ్ళని అక్కడికి తెచ్చింది
వచ్చినాక పేతురులో ఉండి వాక్యధ్వని చేశాడు. ఆ ధ్వనితో వాళ్ళు పొడవబడ్డారు. తర్వాత బాప్తిస్మమైంది. అయినాక అంతటితో ఆగకుండా వాళ్ళని అపోస్తలుల సహవాసములో స్థిరపరిచాడట.